మృగశీర కార్తి అంటే మనకు గుర్తుకొచ్చేదే అస్తమా రోగులు బత్తిన సోదరులు ఇచ్చే చేపమందు ఈ చేపమందు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ ఎందుకంటే ఈ చేపమందు తీసుకున్న వాళ్ళు చాలాందరూ కూడా తమకున్న అస్తమా నయమైందని చెప్పేసి కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు అందుకోసమే ఏటేటా లక్షలాదిగా వేలాదిగా అనేక మంది రోగులు హైదరాబాద్ తరలి వస్తుంటారు కానీ గత రెండేళ్ల నుంచి కూడా కరోనా కారణంగా ఈ అస్తమా రోగులకు బత్తిన కుటుంబం చేపమందు అందించలేకపోయింది ఈసారైనా చేపమందు పంపిణీ ఉంటుందా ఉండదా లేకపోతే వాళ్ళు ఏ విధమైన ఇతర ఏమైనా ఏర్పాట్లు చేశారన్నది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు భర్తరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి గత రెండేళ్ల నుంచి కూడా కరోనా కారణంగా అస్తమా రోగులకి మీరు మంద వేయలేకపోయారు ఈసారైనా చాలామంది ఎదురు చూస్తున్నారు మా ఈసారైనా చాప మంది ఉంటుందా అని చెప్పేసి ఎందుకు ఉంటుందా ఉండదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడు నేను బత్తిని హరినాథ్ గౌడ్ వల్ల రెండో కొడుకుని ఈ సంవత్సరము కూడా ఈ కరోనా వల్ల మేము ఇవ్వడం లేదు చేప ప్రసాదం ఎందుకంటే ఇంకా కొద్ది ప్లేసెస్లో ఇంకా మొత్తం తక్కువ కాలేదు కరోనా అందువల్ల మేము ఈ సంవత్సరం కూడా ఇవ్వదలుచుకోలేదు నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ మేము ఇవ్వదలుచుకున్నాము ఇలా చాలామంది అనేక ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నామంటే ఈసారి సమ ప్రసాదం లేదు అందుకు మీరు ఎవ్వరు దూర ప్రదేశాల నుంచి రాకండి ప్లీజ్ చూస్తున్నాం కదా అయితే ఈసారి చేపమందు లేదు అంటే తప్ప అస్తమా రోగులకి మరోసారి నిరాశకు గురవుతారు ఎందుకంటే వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ అస్తమా రోగానికి ఈ బతిన కుటుంబం ఇచ్చే చేపమందు చాలా పని చేస్తుంది అని చెప్పేసి చాలామంది నమ్మకం మరి అలాంటి వారి కోసం ఇప్పుడు బతిన కుటుంబం ఏం చేస్తుందో అడిగి తెలుసుకున్నాం అమ్మ అమ్మ చెప్పండి ఈసారి చాపమంద లేదన్నారు చాలామంది ఎదురు చూస్తున్నారు గత రెండేళ్ళ నుంచి చూస్తున్నాము ఇప్పుడు మూడో సంవత్సరం ఇప్పుడు కూడా లేకపోవడం వల్ల ఈ అస్తమ రోగులు మీ దగ్గర తీసుకున్న మంది తీసుకున్నారు వాళ్ళ కంటిన్యూషన్ ఎట్లా ఉండాలి లేకపోతే చాలామంది వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది మేమైతే ప్రతి సంవత్సరం ఇవ్వాలని అనుకుంటాము ఎందుకంటే ఇది నూట ఎనభై ఐదేళ్ళ నుంచి మా ముత్తాతల నుంచి ఇస్తున్నాం కానీ ఈ కరోనా వల్ల గత మూడు రెండు సంవత్సరాలు ప్లస్ ఇది కలిపి గత మూడు అంటే ఈ సంవత్సరం కలిపితే మూడు సంవత్సరాలు కంటిన్యూగా మేము ఇవ్వలేకపోతున్నాము మా ముత్తాతల నుంచి ఇప్పటివరకు ఎప్పుడు మేము ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ రాలేదు ఈ ఈ మూడు సంవత్సరాల నుంచి బ బ్రేక్ ఎందుకంటే కరోనా వల్ల ఇది చాలా ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే పబ్లిక్కి ఈ ఇబ్బందికరంగా ఉన్నది అది క్షమించండి మేము ఈ ఈ కరోనా వల్లనే మేము ఇవ్వదలుచుకోలేదు కానీ చాలా చోట్ల చూస్తే మనం జనాలు మామూలుగా అయిపోయింది అన్ని చోట్ల టెంపుల్స్లో చూస్తున్నాము అనేక వివాహ కార్యక్రమాల్లో చూస్తున్నాం జనాలు అందరూ కూడా మామూలుగా యథ విధికి వస్తున్నారు అలాంటప్పుడు ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి కారణాలు ఏంటి ఈ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినాయి మ్యారేజెస్ అన్ని ఇబ్బంది లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయి కానీ ఏమైతుందంటే ఇది పెళ్ళిళ్ళ మ్యారేజెస్ ఫంక్షన్స్లా థియేటర్లా ఒక్క ప్లేస్ నుంచే వస్తారు కానీ ఈ చేప ప్రసాదము దేశం అన్ని అన్ని ప్రాంతాల నుంచి వస్తారు వరల్డ్ అన్ని ప్లేసెస్ నుంచి లైక్ అమెరికా జపాన్ కొరియా నుంచి వస్తారు జర్మనీ ఇటలీ అన్ని ప్లేసెస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తారు అయితే అది కాకుండా ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి వస్తారు చైనాలో ఇప్పటికీ లాక్డౌన్ ఉన్నది కొన్ని ప్రాంతాలల్లో అయితే ఈ ఈ మళ్ళీ కరోనా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది దాంట్లో మళ్ళీ ఎక్కడి నుంచి అన్నా కొద్దిగా కరోనా పేషెంట్స్ ఎవరైనా వస్తే మళ్ళీ హైదరాబాద్ అంతా మళ్ళీ తోటి నిండిపోతుంది అని మేము ఈ సంవత్సరం కూడా ఇవ్వదలుచుకోలే కానీ మాకు గవర్నమెంట్ లైక్ శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు మాకైతే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఇవ్వ ప్రసాదం పంపిణీ చేస్తే మేమైతే రెడీ ఉన్నాము అన్ని అరేంజ్మెంట్స్ కోసానికి మీరు మీ మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి మీరు ఇవ్వదలుచుకున్నారా లేదా ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏజ్డ్ పర్సన్స్ అయిపోయింది చాలామంది వాళ్ళ బాడీ హెల్త్ కండిషన్స్ కూడా బాగాలేదు ఈ టైంలో మళ్ళీ కరోనా ఏమైనా వ్యాపిస్తే మా ఫ్యామిలీకి కూడా ఏం సెక్యూరిటీ లేదు అందువల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నాం ఫస్ట్ ఏంటంటే చేద్దామా వద్దా అని అయితే మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఏమనుకున్నారంటే ఈ కరోనా ఇంకా తగ్గుముఖం అంటే అన్ని చోట్ల తగ్గుముఖం పట్టలేదు అయితే అన్ని ప్రాంతాల నుంచి వస్తారు అయితే మన ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ కావాలి కదా అందువల్ల మేము క్యాన్సిల్ చేసాము కానీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు అయితే రెడీ రెడీగా ఉండే అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి రెడీగా ఉండే కానీ ఇప్పుడు మనకి రోగుల సంఖ్య కూడా పెరిగింది అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళకి మీరు ఏ విధమైన హామీ కూడా తెలుసుకుంటుంటే మీరు ఏమైనా మీకు పోస్టుల ద్వారా కానీ ఇతరత్ర వేరే కొరియర్స్ ద్వారా కానీ ఏమైనా సప్లై చేసే అవకాశం ఉందా ఒకవేళ మీకు ఆ విధంగా ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఇది కొరియర్ చేసే టైపు కాదు మేము ప్రసాదం పం పంపిణీ చేసేది కొరియర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయము ఇంకొకటి ఏంది ఇది బిజినెస్ కూడా కాదు మేము టోటల్లీ సర్వీస్ ఓరియంటెడ్ మా మేము అందరికి పబ్లిక్ అందరికి ఇప్పుడు ఇస్తే ఒక్కరికి ఇచ్చినా వంద లక్షల మందికి ఇచ్చినా ఇస్ మేము ఇస్తే అందరికి ఇస్తాం ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అట్లే ఏం లేదు మీరు కూడా ఈ మీ ప్లేసెస్ నుంచి మీరు అందరు ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళకుండా మీరు మా విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఈ సంవత్సరం ఒక్కసారి వెయిట్ చేయండి నెక్స్ట్ ఇయర్ మేము ప్రయత్నిస్తాము మేము కొరియర్ చేసే దీనికి కొరియర్ చేసే ఛాన్సెస్ లేదు అందుకుంచే ప్లీజ్ మీరు క్షమించండి కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గత రెండు మూడు రోజులు వారం రోజుల నుంచి కూడా కొరియర్ ద్వారా మేము మందుల ఈ చేపమందు పంపిణీ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది దీన్ని ఎట్లా చూడాలి అసలు కొరియర్ ద్వారా ఈ చేపమందు పంపిణీ చేయడం వల్ల వాళ్ళకి రోగం నయం అవుతుందా లేకుంటే ఇలాంటివి సర్వీసులు మీరా చేసేది మేము ఇంకెవరైనా చేస్తున్నారా ఇది కరెక్ట్ మంచి ఆన్సర్ ఇదే క్వశ్చన్ అండి ఇది ఏమంటే మా పేరు ఇప్పుడు ప్రతి దగ్గర చీటింగ్ అవుతుంది మా పేరు మీద వెబ్సైటు ఫోన్ నంబరు అన్నీ తీసుకొని మేము బతిని ఫ్యామిలీ అని చెప్పుకొని మీరు డబ్బులు పంపించండి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ డిపాజిట్ చేయమంటున్నారు మేము కొరియర్ చేస్తామంటున్నారు అది మాకు మా ఫ్యామిలీకి సం సంబంధించింది కాదు అది వాళ్ళు ఏం దాంట్లో ఏమి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదు మాది టోటల్లీ డిఫరెంట్ మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము మేము ఇటువంటి సర్వీస్ ఇట్లా ఏం లేదు మాది మా పేరు చీటింగ్ చేసుకుంటా మా పేరు డూప్లికేట్ చేసి వాళ్ళు వాళ్ళు పైసలు డబ్బులు ఆశించి అంత బిజినెస్ లెక్క చేస్తున్నారు కాటేదాని దగ్గర ఒక నేను నేను కూడా చాలా కేసులు విన్నాను ఒక కాటేదాని దగ్గర ఒక లేడీ కాల్ రిసీవ్ చేస్తుంది ఆమె డబ్బులు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా డిపాజిట్ చేయమని చెప్తుంది చెప్పి మేము కొరియర్ చేస్తామంటారు అది మా మాకు సంబంధించింది చివరిగా ఒకటి ఇప్పుడు అస్తమా రోగులకి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోమంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఎట్లా మందు పంపిణీ చేయట్లేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది మాది ఏం లేదు రెగ్యులర్గా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉందో అది తీసుకుంటా ఉండమనండి అట్లనే ప్లస్ హోమియోపతి ఆయుర్వేదిక్లో కొద్ది మందులు ఉన్నాయి దాంట్లో మీరు ఎక్కువ మటుకి స్టెడార్ట్స్ కాకుండా ఆయుర్వేదిక్ కా లేకపోతే హోమియోపతికి మా మా సజెషన్ అది చూస్తున్నాం కదా ఈసారి కూడా అస్తమా రోగులకు నిరాశ చెందాల్సిందే ఎందుకంటే ఈసారి కూడా చేపమందు పంపిణీ లేదని చెప్పి బత్తిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఒకటి ఏదైతే మేము చేపమందు పంపిస్తామని చెప్పేసి ఎవరైతే ప్రకటనలు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఏవైతే ప్రకటన చేస్తారో అవన్నీ కూడా మోసపూరితము తాము కానీ తమ కుటుంబ సభ్యులు కానీ ఏ విధమైన చాప మందు పంపిణీ కొరియర్ ద్వారా కానీ ఇతరాత్ర కానీ ఎక్కడ పంపిణీ చేయడం లేదు చాపమందు అలా పంపిణీ చేసినా పని చేయదని చెప్పేసి బత్తిన కుటుంబ సభ్యులే మనతో చెప్పడం జరిగింది అయితే వచ్చే ఏడాది వరకు ఏ ఏవైతే ఆయుర్వేదం కావచ్చు ఇతర ఏవైతే ఇతర సాధారణ మందులు ఏవైతే వాటిని వాడండి స్టెరాయిడ్స్ వాడద్దని చెప్పేసి కుటుంబ సభ్యులు రోగులకు చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఈసారి హైదరాబాద్లో చేపమందు పంపిణీ లేనట్లే కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ టీవీ ఫార్టీ ఫైవ్